Hi friends, welcome back to my channel. I am Anusha. Present ipudu nenu Gujarat loni Surat ane place daggara unnanu. Surat ante mi andariki idea untundi. Ikkadanta manaki wholesale sarees kanivandi, dress materials kanivandi, kurtis kanivandi anni manaki wholesale price ke manaki istunnaru. Adu kuda manufacturers kabatti ee wholesale price ke istunnaru. Evaraina business cheyali anukune vallaki ladies e kanivandi, vera shops pettukoni chinna chinnaga meeru business startup cheyali anukune vallaku kuda idi manchi place ani cheppachu. Ikkada nunchi manam fabrics e kanivandi edaithe material manam purchase chesukunnatlaithe wholesale lo manam retail lo sale chesukunnatlaithe manaki aa profit margin కూడా బాగా ఉంటుంది, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను సూరత్ లోని మనకి గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్న సాయి డ్రెస్సెస్ అనే షాప్ దగ్గర ఉన్నాను. నేను చేసే వీలాగ్స్ ఏంటంటే నేను సూరత్ లో అన్ని కనుక్కొని ది బెస్ట్ షాప్ ఏది అని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ వీలాగ్ అనేది చేస్తున్నాను. సో దట్ మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ బెస్ట్ క్వాలిటీ యొక్క మెటీరియల్స్ ఇస్తున్నారో మీకు తెలియాలని చెప్పేసి నేను వీలాగ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే సూరత్ లోని గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉండి సాయి డ్రెస్సెస్ అనే షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి కుర్తీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ కుర్తీస్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 60 రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ ప్రైస్ నుంచి మనకి లాస్ట్ మాక్సిమం ప్రైస్ 2000 వరకు మనకి కుర్తీస్ యొక్క రేంజ్ అనేది మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి అండ్ 60 రూపీస్ యొక్క కుర్తీస్ ఏ విధంగా ఉంటాయి, అందులో ఎలాంటి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ స్టార్టింగ్ రేంజ్ నుంచి అన్ని కలెక్షన్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేద్దాం. ఈ కలెక్షన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శంకర్ గారు. సో శంకర్ గారు మనకు అన్ని కుర్తీస్ కూడా చూపిస్తారు. సో స్టార్టింగ్ కుర్తీ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 నుంచి మనం చూద్దాం. सो शंकर जी आप बता दीजिए 60 रुपीज का कुर्तीस कैसे लगते हैं? मैं आपको 60 रुपीज से स्टार्ट बताऊंगा, लेकिन क्या है जो एक्चुअली ब्रांडेड चीज आती है वो 180 190 से स्टार्ट एक एटलॉक्स में, बट आपको मैं शो करूंगा जस्ट आइडिया के लिए. 50 रुपीज 60 रुपीज से बता दूंगा. यस 50 रुपीज तो 60 रुपीज तो 100 रुपीज की नो गारंटी होती है. तो जो भी गारंटी है वो कैटलॉग्स में आएगा, प्रॉपर साइज, प्रॉपर कलर, स्टिचिंग ప్రాపర్ ఆయేగా. సో శంకర్ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళ దగ్గర మనకి 50 రూపీస్ నుంచి 60, 80 ఇలా 100 వరకు కూడా మనకి కుర్తీస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఏంటంటే అవి స్టాండర్డ్ గా ఉండవని చెప్తున్నారు. వేరేస్ మనకి 100 తర్వాత నుంచి ఏ ప్రైస్ అయితే కుర్తీస్ ఉంటాయో అవి స్టాండర్డ్ గా స్టిచ్ చేసి అండ్ క్వాలిటీ వైజ్ కూడా మనకి బాగుంటుందని చెప్తున్నారు. బట్ ఎనీవేస్ మనకి ఏంటంటే 50 రూపీస్ 60 రూపీస్ కుర్తీస్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే మీకు ఒకవేళ కొనాలి అనుకుంటే మీకు ఆ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో తెలియాలని చెప్పేసి ఆ కుర్తీస్ కూడా మేము చూపిస్తున్నాము. సో చూసేయండి 60 రూపీస్ 50 రూపీస్ కుర్తీస్ ఏ విధంగా ఉంటాయో. సో బతా దీజియే. ये देखिए, ये आएगा 60 रुपीज से आएगा. ओके. इसमें क्या है क्वांटिटी में ऑर्डर्स होता है. ओके. यस, कलर डिजाइन काफी सारा आता है, फैब्रिक सेम आएगा, टीसी कॉटन बोलते हैं इसको. ओके. एक मॉडल में कितने कलर्स आते हैं? लॉट ऑफ 100 प्लस కలర్స్ డిజైన్ ఆయేగా. ఓకే. ఇది చూస్తున్నారు కదా మీరు, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, పర్టికులర్ ఫ్యాబ్రిక్ అంటూ దీన్ని మనం మెన్షన్ చేయలేము. అండ్ ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ అని చెప్తున్నారు. సో అంత మనకి ఇది చెక్ మోడల్ లో ఉంటుంది అండ్ కాలర్ నెక్ కూడా వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి కుర్తీ అంతా మనకి చెక్ టైప్ లోనే ఉంటుంది అండ్ బ్లూ వైట్ కాంబినేషన్ లో మనకి చెక్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ కుర్తీ. సో ఈ కుర్తీస్ లో కూడా మనకి ఒకే మోడల్ లో మనకి కలర్స్ కావాలనుకుంటే మనకి 100 పైనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు. చాలా కలర్స్ ఉన్నాయంట అండ్ మోడల్స్ కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ లో కావాలంటే డిఫరెంట్ మోడల్స్ లో కూడా అందులో కూడా మనకి చాలా కలర్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. ये रियोन में आएगा, रियोन 14 केजी में आता है, 120 का आएगा, 120 120. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. రియాన్ ఫ్యాబ్రిక్ లో ఏంటంటే మనకి ఈ కాటన్ ఏదైతే ఉంటుందో రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది కాటన్ అని చెప్పలేము, బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ పిస్తా, డార్క్ ప్యారెట్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ లో మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది. అండ్ మనకి రెడ్ యూస్ చేసి, ప్యాచ్ యూస్ చేసి మనకి ఈ కాంబినేషన్ లో మొత్తం మనకి బటన్స్ యూస్ చేసి దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇది కూడా మనకి కాలర్ నెక్ వస్తుంది, టోటల్ గా మనకి ఫుల్ గా కవర్ అవుతుంది టాప్ ఏదైతే ఉంటుందో. దీనికి కూడా మన బటన్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఉంటుంది. ఇది కూడా మీరు చూసినట్లయితే మనకి హ్యాండ్స్ కూడా 3/4 స్లీవ్స్ ఉంటుంది. అండ్ కాస్ట్ పరంగా ఇది వచ్చేసి మనకి 120 రేంజ్ లో మనకి ఈ కుర్తీ అనేది స్టార్టింగ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఈ రియాన్ లోనే మనకి డిఫరెంట్ మోడల్ కావాలనుకుంటే డిఫరెంట్ మోడల్ కూడా అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. मैं आप दिखाऊंगा स्टैंडर्ड साइज में जाऊंगा, कैटलॉग्स में जाऊंगा. 180 से दिखा तो आपको एक स्टैंडर्ड साइज है. ये देखिए, साइज कलर गारंटी है कि 100%. సో వీళ్ళ దగ్గర క్యాటలాగ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మీరు చూసినట్లయితే మనకి 180 నుంచి మనకి స్టాండర్డ్ లో ఉంటాయి అనమాట. 180 మీరు కుర్తి తీసుకున్నట్లయితే మనకి ఇవి స్టాండర్డ్ గా క్వాలిటీ వైజ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. వేరస్ 180, 100 లోపు ఉండే కుర్తీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగానే ఉంటాయి, బట్ ఏంటంటే వీళ్ళు దానికి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్తున్నారు. 180 రేంజ్ కుర్తీస్ ఏంటంటే మనకి ఆ క్లాత్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ బాగుందని చెప్తున్నారు. సో ఈ ఇందులో మనకి క్యాటలాగ్స్ లో ఈ టైప్ లో మీకు కావాలంటే మనకి ఈ కలర్స్ లో, ఈ మోడల్స్ లో ఇన్ని వెరైటీస్ అనేవి మీరు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మనకి ఈ టైప్ లో మనకి ఒక చూద్దాం. ఒక టాప్ వచ్చేసి रेयन 14 kg में आ गए। 100% हेवी कपड़ा है। ओके। कलर की गारंटी आएगी, फैब्रिक गारंटी आएगी। सो ये 86 माने कि प्राइस कितने का है? ये 180 180 स्लीव्स आएगा, जिसको स्लीव्स लगाना स्लीव्स लगा सकते हो। यस। सो ये చూస్తున్నారు కదండి రేయన్ కాటన్ రేయన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు। సో ఇది కూడా మనకి స్మూత్ గా ఉంటుంది, క్లాత్ వైస్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది। మనకి ఇది వచ్చేసి టోటల్ గ్రే కలర్ లో ఉంటుంది అండ్ మనకి నెక్ వైస్ కూడా చూస్తున్నట్లయితే రౌండ్ నెక్ ఇచ్చారు। మీరు చూస్తున్నట్లయితే నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి స్లీవ్లెస్ ఉంటుంది। ఒకవేళ మీరు స్లీవ్లెస్ వేసుకోవాలనుకుంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు, లేదు మేము హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు। మీరు చూస్తున్నట్లయితే మనకి హాఫ్ స్లీవ్స్ ఏవైతే హ్యాండ్స్ ఉంటాయో ఈ హ్యాండ్స్ కూడా ఇచ్చారు। సో ఓవరాల్ గా మనకి ఇది గ్రే కలర్ లో ఉంటుంది, రేయన్ ఫ్యాబ్రిక్ అండ్ బటన్స్ కూడా మనకి నీట్ గా ఇచ్చారు। మీరు చూస్తున్నట్లయితే బటన్స్ కూడా ఇచ్చారు, చాలా స్టైలిష్ గా కూడా ఉంది। అండ్ మనకి కింద బాటమ్ ఏదైతే ఉంటుందో కొంచెం మనకి అంబ్రిలా కట్ లాగా మనకి చిన్న కట్ లాగా ఇచ్చారు। సో ఓవరాల్ గా చూడడానికి మనకి ఈ కుర్తీ అనేది ఈ విధంగా ఉంటుంది। కాస్ట్ వైజ్ వచ్చేసి ఇది మనకి 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది। ఇందులో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి। నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం। ये देखिए, ये कॉटन में आएगा 190 190 का आएगा। సో ఇది వచ్చేసి మనం ఏదైతే క్యాటలాగ్ చూస్తున్నామో మన ఇందులో కుర్తీస్ వచ్చేసి మనకి 190 రేంజ్ లో ఉంటాయి। ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లో వస్తాయి అనమాట। మీరు చూడొచ్చు అన్ని మనకి డిజైన్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయో క్యాటలాగ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు। సో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి। సో ఇందులోనే మనకి ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం। సో శాంపుల్ కలెక్షన్ చూడండి మీరు, ఇది వచ్చేసి మనకి కాటన్ అండి, ప్యూర్ కాటన్ లో ఉంటుంది। సో మోడల్ కూడా మనకి కొంచెం ఫ్యాన్సీ టైప్ లో మనకి చెక్ టైప్ లో ఇచ్చారు। మీరు చూసినట్లయితే మనకి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్ యూజ్ చేసి మన దాని మీద yellow చెక్ టైప్ లాగా మనకి స్ట్రైప్స్ లాగా ఇచ్చి మనకి హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ వచ్చేసి చెక్ మోడల్ లో మనకి ఈ టాప్ అనేది కనిపిస్తుంది। అండ్ మీరు చూసినట్లయితే నెక్ కూడా మనకి ఏంటంటే కాలర్ నెక్ వచ్చేసింది। సో మీరు చూసినట్లయితే మనకి వీ కట్ లాగా మనకి కాలర్ నెక్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది। హ్యాండ్ స్లీవ్స్ చూసినట్లయితే మనకి ఓవరాల్ గా కుర్తీ ఏ టైప్ లో ఉంటుందో మనకి హ్యాండ్స్ కూడా అదే విధంగా మనకి 3/4 హాఫ్ స్లీవ్స్ లాగా మనకి ఇచ్చారు। కాస్ట్ వచ్చేసి ఇది మనకి 190 రూపీస్। ఇందులో కూడా మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి। సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం। 210 में आएगा, 210 कॉटन में आता है। सो మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తున్నాము। మనం ఫస్ట్ 60 రూపీస్ కుర్తీస్ చూసాము, 100 రూపీస్ కుర్తీస్ చూసాము, 180 రూపీస్ చూసాము, 190। ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 210 రూపీస్ కుర్తీస్ చూస్తున్నాము। 210 కుర్తీస్ అనేవి మనకి చూడడానికి క్యాటలాగ్ లో ఈ విధంగా ఉంటాయి। వీటి యొక్క మెయిన్ శాంపుల్ పీస్ ఏ విధంగా ఉంటుందో అది కూడా చూసేద్దాం। సో ఇది వచ్చేసి మనకి కాటన్ అండి, ప్యూర్ కాటన్। ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది। సో మీరు చూసినట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి కలర్ఫుల్ గా రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేసి మనకి బంచెస్ లాగా ప్రింటెడ్ మోడల్ లో మనకి ఈ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది। అండ్ మీకు నెక్ దగ్గర చూసినట్లయితే మనకి చిన్న డోరీ లాగా కూడా మనకి ఇచ్చారు। మీరు చూసినట్లయితే ఇది కూడా కొంచెం స్టైలిష్ గా ఉంది। నెక్ వైస్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చారు। మీరు చూసినట్లయితే దానికి కూడా మనకి పైపింగ్ చేసి దాన్ని హైలైట్ చేశారు నెక్ కూడా। అండ్ ఓవరాల్ గా మనకి ప్రింట్ అనేది ఈ విధంగానే ఉంటుంది। హ్యాండ్ స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ వస్తుంది। మీరు చూడొచ్చు 3/4 స్లీవ్స్ వస్తుంది అండ్ 3/4 స్లీవ్స్ కూడా మనకి పైపింగ్ ఇచ్చి మనకి హ్యాండ్స్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చారు। సో ఓవరాల్ గా మనకి ఈ కుర్తీ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది। ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ కాస్ట్ వైజ్ వచ్చేసి ఇది మనకి 210 రూపీస్ పడుతుంది। సో ఈ విధంగా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి। 1 by 1 మన అన్ని కలెక్షన్స్ కూడా చూసేద్దాము। 240 आएगा, 240 का आएगा। अमेरिकन क्रैप के ऊपर डिजिटल प्रिंट आता है। अमेरिकन क्रैप फैब्रिक नेम है। हाँ, उसके ऊपर डिजिटल प्रिंट आएगा। ओके, ఇది వచ్చేసి మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనే అమెరికన్ క్రేప్ అని చెప్తున్నారు। దీని మీద ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందని చెప్తున్నారు। సో కాస్ట్ వచ్చేసి ఇది మనకి 240 రేంజ్ లో మనకి ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దీని మీద మనకి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది। సో ఇందులో కూడా ఒక శాంపుల్ పీస్ చూసేద్దాం। సైజ్ అవైలబుల్ होगा ML XL XXL సైజ్ మిల్ जाएगा। ఓకే, సో ఇది వచ్చేసి మనకి అమెరికన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారండి। దీని మీద ఏదైతే ప్రింట్ చూస్తున్నారు ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది। సో ఓవరాల్ గా మనకి ఇది రెడ్ అండ్ సమ్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి పింక్ షేడ్స్ యూస్ చేసి మనకి వర్టికల్ గా మనకి డిజిటల్ ప్రింట్ లో ఓవరాల్ గా మనకి కుర్తీ అనేది డిజైన్ చేయడం జరిగింది। నెక్ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి। మీడియం కానివ్వండి, స్మాల్ కానివ్వండి, లార్జ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, XXL కానివ్వండి, అన్ని సైజెస్ లో మనకి ఈ కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి। 3/4 స్లీవ్స్ ఇచ్చారు। సో స్లీవ్స్ వచ్చేసి మనకి టోటల్ గా మెరూన్ కలర్ లో డిజైన్ చేశారు। ఇది కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి ఇది 240। సో కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి ఇది 240 రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి। ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి, మీరు క్యాటలాగ్ లో చూసారు కదా। సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి। నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం। సో ఇది వచ్చేసి మనకి స్లబ్ కాటన్ అని చెప్తున్నారండి। ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లబ్ కాటన్ అని చెప్తున్నారు। ఇందులో కూడా మనకి ఏంటంటే మనకి వర్క్ వచ్చేస్తూ ఉంటుంది। ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉంటుందో మనకి ఆ వర్క్ వచ్చేసి ఈ టోటల్ టాప్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది। సో దీనికి సంబంధించి కూడా మనకు ఒక శాంపుల్ పీస్ చూసేద్దాం। సో కాస్ట్ వచ్చేసి ఇది మనకి 290 రేంజ్ లో ఉంటుంది। దీని కూడా శాంపుల్ పీస్ చూసేద్దాం। So this is manki slab cotton cheptunnaru. So embroidery work edaithe cheppano manki embroidery designing anedi icharu. Orange total manki cream top meeda manki entante red orange threading use chesi manki embroidery work anedi untundi and kinda manki ila hanging laga kuda blue threading use chesi dini highlight chesaru. Overall ga manki kurti anedi plain ga untundi. Ee bunch matram manki highlight avutundi. Neck wise chustunnatleythe manki neck round neck icharu and sleeves వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఉంటుంది. ఓవరాల్ గా మనకి కుర్తి అనేది ఈ విధంగా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ఇది మనకి 290 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది స్లబ్ కాటన్ ఆయేగా. ఇట్స్ 295 కా ఐటమ్స్. సో ఇది కూడా మనం ఇందాక స్లబ్ కాటన్ లో చూసాం కదా, అందులోనే మనకి ఇంకొక డిఫరెంట్ మోడల్. సో ఇది కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి 295 రేంజ్ లో ఉంటుంది. సో మీరు చూసినట్టు ఇందులో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. కేటలాగ్ చూసినట్లయితే మనకి చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా వన్ ఆఫ్ ది శాంపుల్ పీస్ చూసేద్దాం. సో స్లబ్ కాటన్ లో మీరు చూసినట్లయితే చాలా బ్రైట్ గా చాలా యూనిక్ గా ఉంది. మీరు చూసినట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఎక్కువ కాకుండా ఎంత అవసరమో అంతే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో మన కుర్తి ఏదైతే ఉంటుందో చాలా హైలైట్ అవుతుంది. యూజువల్ గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ లేడీస్ ఉంటారో వాళ్ళకి డైలీ వేర్ గా వేసుకోవడానికి ఇలాంటి కుర్తీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ మనకి ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. చెప్పాలంటే మనకి ఇది స్లాబ్ కాటన్ అని చెప్తున్నారు కదా, సో కాస్ట్ వైజ్ కూడా ఇది మనకి 295 రేంజ్ కి మనకి ఈ కుర్తి అనేది ఇస్తున్నారు. సో రీటైల్ గా మనం చెప్పినట్లయితే మనకి ఎక్కువగా చెప్తారు, రీటైల్ గా ఎక్కువగా సేల్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ మార్జిన్ కూడా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది చెప్పాలంటే. అండ్ మనకి ఇది వచ్చేసి టోటల్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. నెక్ కూడా రైట్ రౌండ్ నెక్ వచ్చేసి మనకి రెడ్ పైపింగ్ కాంబినేషన్ లో రెడ్ పైపింగ్ ఇచ్చారు, ఫినిషింగ్ ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్రెడ్డింగ్ కూడా మనకి పింక్ యూజ్ చేశారు, గ్రీన్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం స్లీవ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకి అన్ని కుర్తీస్ కూడా మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే స్లీవ్లెస్ వేస్తున్నారు, లేదా మనకి 3/4 స్లీవ్స్ అనేవి ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుర్తీస్ కి మనకి 3/4 స్లీవ్స్ ఏ ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి రియాన్ 14 kg ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. అంటే మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది అనమాట. ముఖ్యంగా జీన్స్ వెస్ట్రన్ వేర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి అవుట్ ఫిట్స్ ఏవైతే ఉంటాయో మనకి షార్ట్ టాప్స్ అని చెప్తున్నారు. సో జీన్స్ మీద షార్ట్స్ మీద ఇలాంటివి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనకి కేజెస్ కూడా ఇది ఏంటంటే తక్కువ కేజెస్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేసుకోవడానికి అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. దీని కూడా వన్ ఆఫ్ ది శాంపుల్ మనం చూసేద్దాము. సో ఇది వచ్చేసి మనకి రియాన్ లో మనకి ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మనకి లెంత్ అనేది మనకి షార్ట్ గా ఉంటుంది. అండ్ నెక్ దగ్గర మీరు చూసినట్లయితే మనకి ఫ్రిల్స్ మోడల్లో మనకి ఏదైతే ఫ్రిల్స్ మోడల్స్ ఉంటాయో ఆ మోడల్లో నెక్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అండ్ బటన్స్ తో కూడా మనకి ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని హైలైట్ చేశారు. నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది అండ్ జస్ట్ నెక్ దగ్గర మాత్రం ఫ్రిల్స్ యూజ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ ఉంటుంది. మీరు చూసినట్లయితే మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి ఇది మనకి 230 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది మన కాస్ట్ వచ్చేసి మనకి ఇది సాఫ్ట్ కాటన్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కాటన్ మనకి టాప్స్ వచ్చేసి మనకి 330 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో ఇందులో కూడా ఒక శాంపుల్ పీస్ చూసేద్దాం. సో చూస్తున్నారు కదా ఇది కూడా కొంచెం స్టైలిష్ గా ఉంది. మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మనకి 2 డిజైన్స్ లో 2 డిఫరెన్స్ లాగా మనకి డిఫరెన్షియేట్ చేశారు, ప్యాచ్ లాగా ఇచ్చారు. సో చూసినట్లయితే మనకి లైట్ కనకాంబరం కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనకి స్ట్రైప్స్ లాగా యూజ్ చేశారు. సో చూస్తున్నారు కదా చిన్న మనకి కింద బాటమ్ వర్క్ ఏదైతే ప్లెయిన్ గా ఇచ్చారో దానిలాగే మనకి చిన్న రిబన్ టైప్ లాగా ఇచ్చారు నెక్ దగ్గర. సో ఓవరాల్ గా మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది. మనకి కింద కూడా మనకి ప్యాచ్ ఇచ్చారు. మనకి నెక్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ ప్యాచ్ మనకి కింద కూడా ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు, 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 330 రూపీస్ కి ఈ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది కూడా వచ్చేసి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక బెస్ట్ క్వాలిటీ అనమాట. సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ లోనే మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో మనకి ఈ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తీస్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో కూడా ఒక శాంపుల్ పీస్ చూసేద్దాం. సో చూస్తున్నారు కదా సాఫ్ట్ కాటన్ లో మనకి ఫుల్ లెంత్ కుర్తి అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా డార్క్ పిస్తా కలర్ లో ఉంటుంది మనకి ఈ కుర్తి అనేది. చూసినట్లయితే మనకి బటన్స్ తో బాగా నెక్ పీస్ దగ్గర వచ్చే మనకి మిడ్ వేస్ట్ లో మనకి ఏదైతే డిజైనింగ్ ఉంటుందో సో దాన్ని బటన్స్ తో హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చింది. రోజ్ ఏవైతే ఉంటాయో సో లీవ్స్ యూజ్ చేసి మనకి థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఓవరాల్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని హైలైట్ చేయడానికి మనకి ఇటు సైడ్ మనకి ఏంటంటే పైపింగ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ పైపింగ్ తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అనేది బాగా హైలైట్ అవుతుంది. నెక్ చూసినట్లయితే మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి పైపింగ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ రేంజ్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ కాటన్ లోనే మనకి ఏంటంటే విత్ టాప్ అండ్ ప్లాజో కూడా వస్తుందండి. మీరు చూడొచ్చు ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది కూడా మన కాస్ట్ రేంజ్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో మనకి విత్ టాప్ అండ్ ప్లాజోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రియాన్ అండి. మీరు చూసినట్లయితే మన నెక్ దగ్గర కూడా స్క్వేర్ లాగా ఇచ్చి మనకి డోరీస్ లాగా ఇచ్చారు, చాలా హైలైట్ అయింది. సో ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది, సింపుల్ గా డీసెంట్ లుక్ కూడా ఉంటుంది. మనం చూసినట్లయితే చాలా సింపుల్ గా మనకి రెడ్ ఏదైతే ఉంటుందో ప్యాచ్ యూజ్ చేసి మనకి బ్లూ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనకి ప్యాచ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ప్లాజో కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, ఇది కూడా మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది. సో మనకి ఏదైతే మనకి రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారో ప్లాజో కూడా ఆ కాంబినేషన్ లోనే మనకి ప్లాజో కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది. ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లో మనకి షార్ట్ టాప్ లాగా అనిపిస్తుంది. అండ్ మనకి ఇది రేంజ్ వచ్చేసి మనకి 350 to 400 రేంజ్ లో మనకి ఈ కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు చూసినట్టు శాంపుల్ గా మనకి క్యాటలాగ్ లో కూడా చూపించారు కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా వన్ ఆఫ్ ది పీస్ శాంపుల్ పీస్ మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ రియాన్ చెప్పాను కదండి, మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్ గా కూడా ఉంది. ఇది కూడా మనకి ఏంటంటే షార్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే రియాన్ లో మనం ఫుల్ లెంత్ లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్ లో ఉంటుంది. అండ్ నెక్ వైస్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకి బటన్స్ తో వుడ్ బటన్స్ లాగా మనకి ఇచ్చి హైలైట్ చేశారు. చిన్న స్ట్రైప్స్ లాగా మనకి ఏదైతే థ్రెడ్డింగ్ వర్క్ ఉంటుందో లైట్ గా 2 లైన్స్ లో మనకి ఇచ్చి మనకి నెక్ పీస్ ఏదైతే ఉంటుందో అది బాగా హైలైట్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి ఫ్రిల్స్ లాగా ఉంటుంది, మనకి ఏదైతే ఉంటుందో మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో షార్ట్ పార్ట్, సో అదంతా మనకి రియాన్ ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి 3/4 హ్యాండ్సే ఉంటుంది. ఓవరాల్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 350 to 400 రేంజ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ అండి, 14 kgs లో వస్తుందని చెప్తున్నారు. సో చూసినట్లయితే మనకి క్యాటలాగ్ ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు రియాన్ మెటీరియల్ బాగా ట్రెండింగ్ గా కూడా నడుస్తుంది. కాలేజ్ గోయింగ్స్ కానివ్వండి, అందరూ రియాన్ కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంటుంది, హ్యాండిల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది, వాషబుల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులోనే మనకి లాంగ్ టాప్స్ లాగా ఉంటాయి. సో చూడడానికి మనకి మోడల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇందులోనే వన్ ఆఫ్ ది శాంపుల్ పీస్ కూడా చూసేద్దాం. అండ్ కాస్ట్ వైస్ వచ్చేసి ఇది మనకి 400 to 450 రేంజ్ లో మనకి అవైలబుల్ గా ఉంది. సో ఇందులో శాంపుల్ పీస్ కూడా చూసేద్దాం. సో రియాన్ లోనే మనకి ఫుల్ లెంత్ టాప్ అనమాట. మీరు చూసినట్లయితే సీ గ్రీన్ అంటాం కదా, సీ గ్రీన్ కలర్ లో మనకి ఈ కుర్తీ అనేది అవైలబుల్ గా ఉంది. ఫ్లవర్స్ లాగా మనకి ప్రింటెడ్ లో ఇచ్చారు, చాలా లైట్ కలర్ వైట్ అండ్ పిస్తా డార్క్ గ్రీన్ యూజ్ చేసి మనకి ఏంటంటే చిన్న చిన్న ప్రింటెడ్ మోడల్ లో లీఫీ స్టైల్లో మనకి ప్రింటింగ్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి నెక్ వైస్ చూసినట్లయితే మనకి కాలర్ నెక్ వస్తుంది అండ్ వీ షేప్ లో మనకి చిన్న ఏమంటారు నెక్ దగ్గర కూడా చిన్న వీ షేప్ లాగా ఇచ్చారు. అండ్ బటన్స్ కూడా మనకి ఓవరాల్ గా కుర్తీ అంతా మనకి ఓవరాల్ కింద వరకు బటన్స్ వస్తాయి. అండ్ కింద బాటమ్ పార్ట్ ఏంటంటే మనకి చిన్న కట్ లాగా కూడా ఇచ్చారు. సో ఈ కట్ కూడా ఈ మధ్య బాగా ప్రిఫర్ చేస్తున్నారు, కట్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ కట్ కూడా ఉంటుంది అండ్ ఓవరాల్ గా మనకి లెంత్ కూడా కింద బాటంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. వేరేస్ మనం పైకి వెళ్ళినట్లయితే మనకి ఫుల్ కాలర్ నెక్ వచ్చేసి కాలర్ నెక్కే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వస్తుంది. సో ఇది కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి 400 to 450 రేంజ్ లో ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఇందులో వన్ ఆఫ్ ది కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో రియాన్ లోనే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్రాక్ టైప్ లో ఉంటుందండి. మీరు చూడొచ్చు రియాన్ లో ఫ్రాక్ టైప్ లో ఉంటుంది, షార్ట్ లెంత్ లో ఉంటుంది. సో చూసినట్లయితే మనకి కలెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో ఉంటుంది. ఓవరాల్ గా మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఒక్కొక్క మోడల్ లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కొక్క పీస్ లో మనకి एक पीस में कितने कलर्स आते हैं? एक कैटलॉग्स में फॉर एग्जांपल कोई 8 पीस का होता है, कोई 9 पीस का होता है, कोई 10 पीस का होता है. डिपेंड्स अपॉन द मॉडल. यस, डिफरेंट कलर, डिफरेंट पैटर्न्स, टोटली डिफरेंस आएगा. ओके. यस, उसमें साइज अवेलेबल है एस, एम, एल, एक्सएल, डबल एक्सएल. यस. అంటే శంకర్ గారు ఏం చెప్తున్నారంటే మనకు ఒక్కొక్క మోడల్ ని బట్టి మనకి ఆ పీసెస్ అనేవి వేరీ అవుతాయి అని చెప్తున్నారు. డిజైన్ బట్టి మనకి పీసెస్ అనేవి కొన్ని దాంట్లో 9 పీసెస్ వస్తాయి అంటున్నారు, కొన్ని దాంట్లో 6 పీసెస్ వస్తాయి అంటున్నారు. అండ్ అన్ని పీసెస్ లో కూడా మనకి అన్ని సైజెస్ కూడా ఉంటాయంట. స్మాల్ సైజ్ కావాలనుకుంటే స్మాల్ సైజ్ ఉంటుంది, ఎక్సెల్, డబల్ ఎక్సెల్. సో ఇలా మనకి అన్ని సైజెస్ లో మనకి కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రియాన్ ఫ్రాక్ టైప్ అని చెప్పాను కదా, ఫ్రాక్ టైప్ లో మనకి ఈ మోడల్ లో ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది కూడా. సో చూస్తున్నారు కదా, మనకి బెల్ట్ కూడా ఇచ్చారు. మనకి వేస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి బెల్ట్ టైప్ లో కూడా ఇచ్చి బాగా హైలైట్ చేశారు. అండ్ కింద నెక్ దగ్గర కూడా మనకి చిన్న ట్యాంగిల్ లాగా ఇలాంటి చిన్న లాకెట్ లాగా కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ నెక్ కూడా రౌండ్ నెక్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి స్లీవ్లెస్ వస్తుంది, లేదంటే మీకు హ్యాండ్స్ కావాలనుకుంటే మనకి హ్యాండ్స్ కూడా ఇస్తారు. ఓవరాల్ గా మనకి కింద బాటమ్ చూసినట్లయితే మనకి ఆమ్రిలా టైప్ లో వస్తుంది ఓవరాల్ గా. సో ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ టైప్ లో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 300 to 350 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. Next వచ్చేసి కూడా మనకి రియాన్ లోనే ఇంకొక మోడల్ అండి ఆల్మోస్ట్ మనకి అన్ని కుర్తీస్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్స్ లోనే ఎక్కువగా చూస్తున్నాం సో ట్రెండింగ్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్స్ ని ఎక్కువగా చూపిస్తున్నారు సో రియాన్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట మీరు చూడొచ్చు కేటలాగ్ లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఇవి 400 to 450 range లో మనకి ఈ రియాన్ ఫ్యాబ్రిక్ కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇందులో వన్ శాంపుల్ పీస్ కూడా చూసేద్దాం So, this rayon cloth is different. Rayon is a lot of varieties. Cloth quality is different from the price. So, this is 400 to 450 range of rayon fabric. So, this is file print. This file print and print is file print. So, overall, choose floral print. Color combination is colorful, light colors. The fabric is the main fabric. Navy blue color. This contrast color. Light colors used. Highlight chesaru. So overall manki floral print laga anipistundi and neck chusinatleyte manki collar neck untundi and buttons kuda icharu. So sleeves vachesi manki 3/4 sleeves untundi. So chusaru kada idi kuda chala baagundi andanga undi and indulo kuda manki colors kavalanunte colors kuda untai. Light colors prefer chese valiki light colors unnai and dark colors prefer chese valiki manki dark colors kuda available ga unnai. So chusaru kada idi mana cost vachesi 400 to 450 range lo untundi. Next collection kuda chusedam. So next fabric వచ్చేసి మనకి రియాన్ fabric లోనే మనకి 14 kg fabric అని చెప్తున్నారు సో చాలా లైట్ weight గా ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్ లో ఉంటుందన్నమాట కుర్తీ ఏదైతే ఉంటుందో లాంగ్ లెంగ్త్ లో ఉంటుంది సో వీటికి సంబంధించిన మోడల్స్ కూడా మనకి అన్ని ఇక్కడ డిస్ప్లే లో కేటలాగ్ లో ఇచ్చారు సో చూస్తున్నారు కదా సో కాస్ట్ వచ్చేసి ఇది మనకి 400 to 450 range లో అవైలబుల్ గా ఉంది ఇందులో కూడా ఒక శాంపుల్ పీస్ చూసేద్దాం సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ లాగా కుర్తీస్ ఏవైతే ఉండాలో లాంగ్ గా ఉండాలని అనుకుంటున్నారు కదా సో లాంగ్ గా మనకి కుర్తీస్ వచ్చేసాయి చాలా ఫ్యాషన్ గా చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఇవి కూడా సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి నార్మల్ గా లేడీస్ కూడా వేసుకోవాలి అనుకుంటే లాంగ్ గా వేసుకోవాలి అనుకుంటే అలా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ కుర్తీస్ అనేవి చాలా బాగుంటాయి అండ్ మెటీరియల్ కూడా మనం చూస్తుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది రియాన్ లోనే 14 kg అని చెప్తున్నారు లైట్ వెయిట్ గా ఉంటుంది వాషబుల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ కుర్తీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనకి బ్లాక్ అండ్ గ్రీన్ యూస్ చేసి ఈ కాంబినేషన్ లో ఈ కుర్తీ అనేది డిజైన్ చేయడం జరిగింది సో మనకి డిజైనింగ్ కూడా నెక్ డిజైనింగ్ కూడా మనకి చాలా స్టైలిష్ గా ఇచ్చారు మీరు చూసినట్లయితే మనకి గ్రీన్ ప్యాచ్ యూస్ చేసి చిన్న మనకి రౌండ్ నెక్ లాగా మనకి ఇప్పుడు కోల్డ్ షోల్డర్స్ మనకి ఏ విధంగా ఇస్తారో ఆ కోల్డ్ షోల్డర్ లాగే మనకి చిన్న నెక్ దగ్గర కూడా ఇచ్చారు సో ఓవరాల్ గా మనకి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఏంటంటే బ్లాక్ యూస్ చేశారు ఓవరాల్ గా మనకి కుర్తీ అనేది మనకి గ్రీన్ కాంబినేషన్ లోనే ఉంటుంది అక్కడక్కడ మనకి ప్రింటెడ్ లో చిన్న చిన్న స్టైల్లో చిన్న చిన్న డిజైన్ లో మనకి ప్రింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ కింద బాటమ్ చూసి మనకి ఏంటంటే ప్యాచ్ లాగా ఇచ్చారు సో ఇది ఏంటంటే మనకి పింక్ యూస్ చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ యూస్ చేసి మనకి బాటమ్ పార్ట్ అనేది బాగా హైలైట్ చేశారు సో ఓవరాల్ గా మనకి కుర్తీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఇది మనకి 400 to 450 range లో మనకి కుర్తీ అనేది అవైలబుల్ గా ఉంది సో ఇక్కడ మీరు చూసినట్టు నెక్ పార్ట్ దగ్గర కూడా మన డోరీ కూడా ఇచ్చారు సో చాలా స్టైలిష్ గా ఉంది ఈ కుర్తీ కూడా రియాన్ కాటన్ లో మనకి 14 kg ఫ్యాబ్రిక్ అన్నమాట సో ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో రియాన్ లో మనకి టాప్స్ చూసాము షార్ట్ టాప్స్ చూసాము లాంగ్ టాప్స్ చూసాము రియాన్ లో ఏంటంటే విత్ టాప్స్ అండ్ ప్లాజోస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు చూసినట్లయితే ఇది మనకి రియాన్ కేటలాగ్ లో క్లియర్ గా ఇచ్చారు అండ్ మోడల్స్ ఇవి సో ఈచ్ మోడల్ లో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇందులో కూడా శాంపుల్ పీస్ చూసేద్దాం సో రియాన్ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే లాంగ్ ఫ్యాబ్రిక్ విత్ ప్లాజోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మొత్తం చూసినట్లయితే మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా మనకి ప్రింటెడ్ అనేది ఇచ్చారు సో yellow అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి నేవీ బ్లూ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ప్రింటెడ్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా మనకి కుర్తీ అనేది ఈ విధంగానే ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు నెక్ పార్ట్ కూడా మొత్తం మనకి కాలర్ నెక్ ఉంటుంది సో ప్లాజో చూసినట్లయితే మనకి ఏదైతే మనకి కుర్తీ పైన yellow ఫ్లవర్స్ యూస్ చేశారో సో ఆ కలర్ లోనే మనకి ప్లాజో కూడా ఇవ్వడం జరిగింది మనకి ప్లాజో కూడా yellow కలర్ లోనే ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి 500 to 550 range లో ఉంటుంది సో చూసారు కదా చాలా అందంగా ఉంది ప్లాజోస్ కూడా ఈ మధ్య బాగా వేస్తున్నాం చాలా కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పేసి సో ప్లాజోస్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి రియాన్ లోనే లాంగ్ లెంత్ కుర్తీస్ అన్నమాట మీరు కేటలాగ్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి ఇది 500 to 550 range లో ఈ కేటలాగ్ అనేది ఈ కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉంది ఇందులో కూడా మనం శాంపుల్ పీస్ చూసేద్దాం సో రియాన్ మెటీరియల్ లోనే మనకి కోల్డ్ షోల్డర్స్ కూడా ఇచ్చారు మీరు చూసినట్లయితే మనకి ఓవరాల్ గా మనకి లాంగ్ లెంత్ లో ఉంటుంది అంబ్రిలా కట్ చాలా గేర్ కూడా మనకి చాలా ఇచ్చారు సో గేర్ గా ఎక్కువగా ఫ్రిల్స్ లాగా ఉండాలి గేర్ లాగా ఉండాలని ఇష్టపడే వాళ్ళకి ఈ రియాన్ లాంగ్ లెంత్ కుర్తీస్ అనేవి చాలా బాగుంటాయి మనకి కోల్డ్ షోల్డర్స్ కూడా ఇచ్చారు అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ ఉంటాయి కొంచెం స్టైలిష్ గా కూడా ఇచ్చారు ఏదైతే మనకి ఫిష్ కట్ ఉంటుందో ఆ టైప్ లో మనకి ఈ స్లీవ్స్ అనేది ఇచ్చారు సో నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకి మొత్తం క్రిస్టల్ బీడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇచ్చి అండ్ రెడ్ పైపింగ్ తో మనకి ఈ నెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారు సో ఓవరాల్ గా మనకి కుర్తీ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి ఇది 500 to 550 range లో మనకి ఈ కుర్తీ అనేది అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం So next collection vachesi manaki rayon lone long length kurtis andi. Indulo kuda manaki different models unnai meer chodachu and the range vachesi manaki 500 to 550 range lo manaki ee kurtis long kurtis anevi available ga unnai. So indulo kuda sample piece chusedam. So this is manaki rayon lone full length kurti andi meeru chodachu. Idi koncham different ga untundi whereas compare cheskunte vera kurtis tho chusukunte manaki sleeves daggara kuda manaki embroidery design anedi icharu, motham work anedi untundi. Ee work kuda chala stylish ga icharu. Aa color combinations evaithe threadings use chesaro chala contrast colors use chesi manaki hands daggara threading anedi icharu. So chala stylish ga undi and hands kuda manaki 3/4 sleeves untayi and dories kuda icharu. Meeru chustunnatleite dories kuda chala stylish ga undi and neck part chustunnatleite manaki neck vachesi collared neck untundi. So చూస్తున్నారు కదా మనకి బటన్స్ కూడా ఇచ్చారు, మన 2 బటన్స్ లాగా కూడా హైలైట్ చేశారు నెక్ పార్ట్ అనేది అండ్ ఓవరాల్ గా మనకి కుర్తీ అనేది లాంగ్ లెంత్ లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా చాలా స్టైలిష్ గా ఉంది ఇది కూడా అండ్ కాస్ట్ వైస్ వచ్చేసి మనకి 500 to 550 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి మనకి ఇవి పార్టీ టైప్ వేసుకునే విధంగా ఈ కుర్తీస్ అనేవి ఇచ్చారండి. సో మీరు చూడొచ్చు ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో కాస్ట్ వైస్ వచ్చేసి ఇది మనకి 700 to 750 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇందులో కూడా శాంపుల్ పీస్ చూసేద్దాం. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది కొంచెం పార్టీ టైప్ లాగా ఉంటుంది వేసుకోవడానికి. చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉన్నా, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి వేసుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే చాలా రిచ్గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉంటుందో చాలా రిచ్గా ఇచ్చారు. మనం చూసినట్లయితే నెక్ పార్ట్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వర్క్ డిఫరెంట్ లైట్ కలర్స్ యూస్ చేసి థ్రెడ్డింగ్ యూస్ చేసి మనకి ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి మనకి ఏదైతే షోల్డర్స్ దగ్గర ఉంటుందో షోల్డర్ పార్ట్ దగ్గర కూడా మనకి ఈ డిజైనే మనకి నెక్ షోల్డర్ పార్ట్ దగ్గర కూడా ఇచ్చారు. సో ఈ విధంగా కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా బాగా హైలైట్ అయింది అండ్ నెక్ కూడా వచ్చేసి మనకి కాలర్ నెక్ ఇచ్చారు అండ్ బటన్స్ తో కూడా మనకి నెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారు. సో 2 హ్యాండ్స్ మనకి వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తుంది అండ్ ఫుల్ లెంత్ మనకి కుర్తీ అనేది లాంగ్ లెంత్ లో ఉంటుంది. సో లాంగ్ లెంత్ బాటమ్ దగ్గర ఏంటంటే మనకి కట్ లాగా కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో కట్ లాగా కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది, పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 700 to 750 రేంజ్ లో మనకి ఈ కుర్తీస్ అనేవి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇదేంటంటే మనకి రియాన్ లోనే మనకి పార్టీ వేర్ వేసుకునే విధంగా ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి చాలా కలెక్షన్స్ అనేవి చూడొచ్చు. సో కాస్ట్ వచ్చేసి ఇది మనకి 850 to 900 రేంజ్ లో మనకి ఈ కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. శాంపుల్ పీస్ కూడా చూసేద్దాం. ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి సై డ్రెస్సెస్ లో ఏంటంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనకు చాలా వీడియో కూడా లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం నేను కొంచెం ఫాస్ట్ అప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రియాన్ ఫ్యాబ్రిక్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం, దాన్ని మీకు కాల్ చేస్తే కనుక అన్ని డీటెయిల్స్ వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రియాన్ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మనకి పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మనకి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది అండ్ మనకి ఏదైతే ప్యాచ్ వర్క్ ఉంటుందో క్రీమ్ ప్యాచ్ వర్క్ యూస్ చేసి మనకి హైలైట్ చేశారు స్లీవ్స్ అనేవి. అండ్ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్రీకి సంబంధించిన ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి మనకి వైట్ ప్యాచ్ మీద మనకి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇచ్చారు. సో దీని విధంగా మనకి నెక్ పార్ట్ అనేది బాగా హైలైట్ అయింది అండ్ అక్కడక్కడ మనకి బటన్ సిస్టమ్స్ కూడా ఇచ్చారు, బటన్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా మనకి హైలైట్ చేశారు. నెక్ పార్ట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ ఫుల్ కుర్తీ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ లో ఉంటుంది. సో చూసారు కదా ఇది కూడా మనకి రియాన్ చాలా డీసెంట్ గా ఉంటుంది, వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి మనకి ఇది 850 to 900 రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి రియాన్ అండి, మస్లిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. కొంచెం నేమ్ అనేది డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ నేమ్ అనేది, బట్ మనకి డిజైన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంది, యూనిక్ గా ఉంది డిజైన్స్ కూడా. సో ఇందులో కూడా శాంపుల్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 1000 ప్లస్ లోనే మనకి ఈ రేంజ్ అనేది ఉంటుందండి. ఇందులో కూడా 1 ఆఫ్ ది కలెక్షన్ చూసేద్దాం. ఏంటంటే మనకి క్వాలిటీ డిజైనింగ్ మనకి వ్యారీ అయ్యే కొద్ది మనకి ప్రైస్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది 1000 ప్లస్ లో మనకి ఈ ఫ్యాబ్రిక్ ఈ కుర్తీ అనేది అవైలబుల్ గా ఉంది. మీరు చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సో చూసినట్లయితే మనకి హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు, మన డ్రెస్ చూసినట్లయితే కుర్తీ చూసినట్లయితే హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం బ్రోచ్ లాగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి నెక్ దగ్గర 1 పార్ట్ లాగా ఇచ్చారు అండ్ కింద కూడా మనకి ఇలా కట్ అనేది ఇచ్చారు. సో ఈ డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది, వేరే కంపేర్ చేసుకుంటే మనం ఇందాక కుర్తీస్ చూసాము అక్కడ మనకి ఇలాంటి డిజైన్ మనం చూడలేదు, బట్ ఈ డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీరు చూసినట్లయితే మనకి చూస్తున్నారు కదా లోపల అనేది ప్లెయిన్ గా ఇచ్చారు అండ్ దీనిపైన మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే కట్ ఇచ్చారో ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఇచ్చారు అండ్ కట్ కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా ఇచ్చారు. సో ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ గోల్డ్ ఫినిషింగ్ తో మనకి ఏదైతే బ్రోచ్ లాగా ఇచ్చారో ఆ ఫినిషింగ్ తో ప్యాచ్ అనేది గోల్డ్ థ్రెడ్డింగ్ యూస్ చేసి మనకి ఓవరాల్ గా ఈ కుర్తీ అనేది డిజైన్ చేయడం జరిగింది. డౌన్ పార్ట్ చూసినట్లయితే కుర్తీ డౌన్ పార్ట్ అంతా మనకి yellow మీద మనకి రెడ్ థ్రెడ్డింగ్ యూస్ చేసి గ్రీన్ థ్రెడ్డింగ్ యూస్ చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లో హైలైట్ చేశారు. సో ఓవరాల్ గా మనకి కుర్తీ అంతా ఈ విధంగా ఉంటుంది. బాటమ్ పార్ట్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు, మన కుర్తీ ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్ పార్ట్ అనేది థ్రెడ్డింగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా కుర్తీ అంతా ఈ విధంగానే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 1000 ప్లస్ లో ఆ రేంజ్ లో మనకి కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. ఇందాక కూడా అదే ఫ్యాబ్రిక్ చూసాము, బట్ ఇది వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మస్లిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. కాస్ట్ వచ్చేసి ఇది కూడా మనకి 1000+ రేంజ్ లోనే మనకి ఈ కుర్తీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో కూడా మనం వేరే శాంపుల్ పీస్ చూద్దాము. సో మస్లిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. ఇది మనకి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది, స్మూత్ గా ఉంది. క్లాత్ కూడా మనం చూస్తున్నట్లయితే చాలా స్మూత్ గా ఉంది. రియాన్ కాదు బట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చినట్లయితే, మనకి హ్యాండ్స్ చూసినట్లయితే మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోనే మనకి నెక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి కుక్ లాగా కూడా ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా మనకి ఈ విధంగా ఉంటుంది. మిగతా కుర్తి పార్ట్ అంతా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. సో చాలా హైలైట్ గా ఉంటుంది. పార్టీ వేర్ అకేషన్ పర్పస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాస్ట్ వైజ్ వచ్చేసి మనకి 1000+ రేంజ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారండి. సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇది కూడా మనకి పార్టీ వేర్ టైప్ లో వేసుకునే విధంగా ఈ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా మనకి రేంజ్ వచ్చేసి 1000+ రేంజ్ లోనే మనకి కుర్తీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో కలెక్షన్ చూద్దాం, శాంపుల్ కలెక్షన్. సో ఇది వచ్చేసి ఇంకొక డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే కొంచెం డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్. మెటీరియల్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది, పట్టుకున్నా కూడా తెలిసిపోతుంది. సో చూసినట్లయితే ఇది కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ తోనే మొత్తం డిజైన్ చేశారు. నెక్ పార్ట్ వచ్చేసి మనకి వి షేప్ లో ఉంటుంది. అండ్ ఏదైతే మనకి థ్రెడ్డింగ్ వర్క్ ఉంటుందో అదంతా మనకి గోల్డ్ థ్రెడ్డింగ్ వర్క్ తో ఓవరాల్ గా మనకి డిజైన్ చేశారు నెక్ పార్ట్ అంతా. సో చాలా రిచ్ గా ఉంటుంది. ఇది కూడా పార్టీ వేర్ వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మధ్యలో చిన్న డోరీ లాగా కూడా ఇచ్చి హైలైట్ చేశారు. సో ఓవరాల్ గా మనకి బాటమ్ పార్ట్ చూసినట్టయితే మనకి చిన్న కట్ లాగా ఇచ్చారు. మీరు చూసినట్టయితే జిగ్జాగ్ వేలో మనకి కట్ లాగా ఇచ్చేది కొంచెం డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. అండ్ అటు సైడ్ మనకి ఇటు సైడ్ కూడా మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ లాగా థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. కాస్ట్ వచ్చేసి మనకి 1000+ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన కుర్తీస్ వచ్చేసి 50 రేంజ్ నుంచి మనం 1000+ రేంజ్ వరకు కుర్తీస్ అనేవి చూసాము. సో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మనం చూసినట్లయితే సాయి డ్రెస్సెస్ లో మనకి ఈ షాప్ లో మనకి జెన్యూన్ గా వీళ్ళు మెటీరియల్స్ అనేవి సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు శంకర్ గారు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం ఇక్కడ పాలసీస్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి కూడా అడిగేద్దాం. సో శంకర్ జీ, బతా దీజియే आपका शॉप का कुछ पॉलिसीज और टर्म्स एंड कंडीशंस कैसे रहते हैं? क्या ना, हम सब कस्टमर को काफ़ी सपोर्ट करते हैं. कस्टमर माल लेके गए, सेट टू सेट नहीं बिक रहा है, विदिन 6 मंथ आप कभी भी एक्सचेंज कर सकते हो. डिफेक्ट के लिए 1 ईयर एक्सचेंज वारंटी है. ओके, यस. సో శంకర్ గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు పర్చేస్ తీసుకెళ్ళిన తర్వాత, మీరైతే మెటీరియల్ తీసుకెళ్ళిన తర్వాత సేల్ చేయాలని చెప్పేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి తీసుకెళ్తారు. బట్ అవి సేల్ కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు. బట్ ఏంటంటే ఎక్స్చేంజ్ దాంట్లో కూడా మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏంటంటే మీరు సెట్ లాగా తీసుకెళ్లారనుకోండి, ఆ సెట్ సేల్ కావట్లేదంటేనే ఆ సెట్ మీరు రిటర్న్ ఇవ్వచ్చు. ఆ రిటర్న్ పాలసీ కూడా ఏంటంటే 6 months లోపు మనం రిటర్న్ ఇవ్వచ్చు. లేదు మీరు సెట్ తీసుకున్న తర్వాత కూడా ఏదైనా పీస్లో మనకి డ్యామేజ్ ఉందనుకోండి, డ్యామేజ్ ఉంటే కూడా మనకి 1 year లోపు మనకి ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ विधंगा वाले टर्म्स एंड कंडीशंस అనేవి ఉంటాయి. కస్టమర్ ఆన్లైన్ ఆర్డర్ करता है, मिनिमम 20-25,000 की ऑर्डर होती है. यस, विद इन 3 or 4 डेज में पार्सल మిల్ జాయేగా. ఓకే, ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే, ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే మినిమం బడ్జెట్ వచ్చేసి మనకి 20,000 to 25,000 రేంజ్లో మినిమం బడ్జెట్ అనేది కంపల్సరీగా చేయాలి. అప్పుడే వాళ్ళు మీకు ఆన్లైన్ సర్వీస్ అనేది ఇవ్వగలుగుతారు. లేదు మీరు బిలో 20,000 తీసుకోవాలనుకుంటే మనకి ఆన్లైన్ సర్వీస్ అనేది ఇవ్వరు. సో కంపల్సరీగా మీరు 20,000 to 25,000 మినిమం బడ్జెట్ అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్ పర్చేస్ చేసిన తర్వాత కూడా డెలివరీ అవ్వడానికి మెటీరియల్ అనేది మనకి నియర్లీ 4 to 5 డేస్ నియర్లీ పడుతుంది డెలివరీ టైం పీరియడ్ అనేది. సో డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ అనమాట. మీరు ఏ ప్లేస్లో ఉంటున్నా దాన్ని బట్టి మనకి డెలివరీ డేట్ అనేది మినిమం డేస్ అనేది టైం పీరియడ్ అనేది 4 to 5 డేస్ పడుతుందని చెప్తున్నారు. సో ఇది మనకి కంప్లీట్గా డీటెయిల్స్ గురించి. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే, ఇంట్లో ఉండి చాలామంది సూరత్ వరకు రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు కాల్ చేస్తే కనుక మీ డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్తో సహా అడ్రస్తో సహా అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేస్తే కనుక కంపల్సరీ వీళ్ళు మీకు గైడ్ చేసి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎలా పర్చేస్ చేయాలో క్లియర్గా మీకు గైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వీళ్ళతో హిందీలో కమ్యూనికేట్ చేయలేకపోయినా కూడా వీళ్ళ దగ్గర మీరు మాట్లాడే లాంగ్వేజ్ పర్సన్స్ కూడా, స్టాఫ్ మెంబర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. వాళ్ళతో మాట్లాడించి కూడా మీకు గైడ్ చేస్తారు. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా కూడా మీ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా మీరు వీళ్ళతో కమ్యూనికేట్ చేయగలరు. సో ఈజీగా ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ అనేది ఇస్తున్నారు. సో చెప్పాను కదా, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. మినిమం బడ్జెట్ 20,000 to 25,000. మీకు సూరత్ రావాలనుకుంటే కూడా సూరత్ రావచ్చు. మా నుంచి అడ్వైస్ ఏంటంటే మీరు ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ తెలియక ఇబ్బంది పడే కంటే మీరు ఆన్లైన్లో ఉండి మీ సర్వీస్ తీసుకుంటే కనుక మనకి జెన్యూన్గా మెటీరియల్ అనేది ఇస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఆన్లైన్లో ఈజీగా మనకి సర్వీస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి వాట్సాప్లో నెంబర్ ఇచ్చాము, అది కాల్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిరర్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటే Till then, this is Anusha signing off. Bye bye.